నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ గుంటూరు కారం అనే మూవీలో హీరో మహేష్ బాబుకి మ్యూజిక్ డైరెక్టర్ తమ్మన్ కి ఏదో గొడవలు అయ్యాయి మ్యూజిక్ డైరెక్టర్ని తీసేస్తారు అనే న్యూస్ వినబడుతుంది కదా సార్ అది ఏం జరుపు వాస్తవమే ఎందుకంటే తమన్కి మహేష్ బాబుకి ఇంతకు ముందు కూడా కొన్ని ఇబ్బందులు వచ్చాయి సో సర్కారు వారి పాటలు కూడా సరైన పాటలు మ్యూజిక్ ఇవ్వలేదనేది మహేష్ బాబు డిసప్పాయింట్ అయినాడని అప్పుడు వార్తలు వచ్చాయి అందువల్ల ఈ గుంటూరు కారం సినిమాకి తమన్ వద్దని మహేష్ బాబు అన్నట్టుగా కానీ త్రివిక్రమ్ ఎప్పటి నుంచో తమన్ని కంటిన్యూ చేస్తున్నాడు సో అందుకని నేను చూసుకుంటా లేదు నాకు వదిలేయండి అని త్రివిక్రమ్ మహేష్ బాబు ఆమె ఇచ్చినట్టుగా సరే మహేష్ బాబు కూడా సరే త్రివిక్రమ్ చూస్తానంటాడు కదా చూద్దాంలే అని అన్నట్టుగా చెబుతున్నారు అయితే ఇక్కడ రెండు వివాదాలు కనబడతాయి గుంటూరు కారం విషయంలో ఒకటేమో తను సరైన టైం దీనికి స్పెండ్ చేయట్లేదని తమన్ గుంటూరు కారంలోకి సంబంధించి మ్యూజిక్ సరైన టైం అంటే తగినంత టైం ఇవ్వట్లేదు అనేది ఒక విమర్శ అంటే మహేష్ బాబు ఇబ్బంది పడ్డానికి కారణం ఈవన్ త్రివిక్రమ్ కూడా ఆయన కూడా చాలా ప్రాజెక్టులో బిజీ అయిపోయి దీనికి టైం స్పెండ్ చేయట్లేదు యాక్చువల్గా ఆయన ఏం మాటిచ్చారు తమని నేను చూసుకుంటాను అన్నాడు ఇప్పుడు ఆయన ఆయన ఎవరు చూసుకోవాలన్నట్టుగా అయిపోయింది అందువల్ల ఎందుకు అయిపోయిందంటే త్రివిక్రమ్కి పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్స్ సూపర్విజన్ కూడా త్రివిక్రమ్ బాధ్యత పవన్ కళ్యాణ్ కంప్లీట్గా రాజకీయాలకి ఫోకస్ అవ్వాలి కాబట్టి అట్ ద సేమ్ టైం సినిమాలు కూడా చేయాలి కాబట్టి ఏ సినిమా ఏ సినిమా చేయాలి ఏ కథ చేయాలి ఏ రీమేక్ చేయాలి ఏ డైరెక్టర్తో చేయాలి ఇవన్నీ కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్కి అప్పగించారు పవన్ కళ్యాణ్ సో అందువల్ల ఆయన వెరీ బిజీ అనమాట సో దానివల్ల కూడా తగిన టైం స్పెండ్ చేయలేకపోతున్నాడు సో అందుకనే మనకి గతంలో కూడా ఒక షెడ్యూల్లో మొత్తం ఫైట్ అంతా మళ్ళీ రీషూట్ చేశారనేది కూడా చెప్తున్నారు ఈ గుంటూరు కారానికి సంబంధించి అంటే ముందు కేజీఎఫ్లో చేసిన స్టంట్స్ చేసిన వాళ్ళని పిలిచారని వాళ్ళు సరిగా వాళ్ళు చేసిన వరకు నచ్చలేదని మళ్ళీ చూసుకుంటే సో వాళ్ళని తీసేసి మళ్ళీ రామలక్ష్మణులు పెట్టారు ఇలాంటి రకాల వార్తలు వచ్చాయన్నమాట సో ఏదేమైనా ఇది ఒక కారణం టైం స్పెండ్ చేసి మ్యూజిక్ మీద ఫోకస్ చేయట్లేదు అనేది ఒక కారణం రెండవ కారణం న్యూజెర్సీలో ఈ మధ్య ఒక ఈవెంట్ జరిగితే ఆ ఈవెంట్కి తమను వెళ్ళాడు మహేష్ బాబు బాబాయ్ రావు ఆది రావు ఆయన కూడా వెళ్ళారు అయితే తమను ఈయన్ని ఆది శేషగిరిరావుని దాదాపు రెండున్నర గంట వెయిట్ చేయించాడు అనేది ఆ నిర్వాహకులు ఆ మధ్య ఇంటర్వ్యూలో కూడా చెప్పారు సో దానివల్ల కూడా హర్ట్ అయ్యాడు మహేష్ బాబు నా బాబాయ్ అని తెలిసి కూడా తమను ఇలా కావాలనే ఆయన్ని వెయిట్ చేయించాడు అనేది హర్ట్ అయ్యాడు అనేది కూడా చెబుతున్నారు సో ఏదేమైనా మరి ఈ కారణాలతో తమన్ తీసేసి అనిరుద్ధం పెడతారని తమిళ మ్యూజిక్ డైరెక్టర్ ఇంకొక ఉన్న జీవి ప్రకాష్ ఆయన్ని పెడతారనేది కూడా పుకార్లు వినిపిస్తున్నాయి అయితే ఈ నేపథ్యంలో తమన్ ఒక ట్వీట్ చేశాడు అదేంటంటే నేను మజ్జిగ ఇది ఏర్పాటు చేశాను నా స్టూడియో ముందు కడుపు మంట ఉండేవాళ్ళంతో వచ్చి మజ్జిగ తాగండి చల్లబడండి మజ్జిగతో పాటు అట్టు పండ్లు కూడా ఇస్తాను అది కూడా మంచిది కడుపు మంటకి అని చెప్పి నా విలువైన టమా ని వేస్ట్ చేయకండి మీది కూడా విలువైన టైమే అని ఒక ట్వీట్ పెట్టాడు అంటే అర్థమైందంటే ఇవన్నీ అబద్ధాలు మీకు కడుపు మంట వల్ల ఎలా చెబుతున్నారు అనేది మీడియా మీద అతను వేసిన విసురుగా మనం అర్థం చేసుకోవచ్చు అయితే యాక్చువల్గా తమన్ ఒక హిస్టరీ చూస్తే తెలుగులో ఆయన ఎయిట్ టూ థౌజండ్ ఎయిట్లోనే కిక్ సినిమాతో వచ్చాడు యాక్చువల్గా టూ థౌజండ్ ఎయిట్లో బేబచ్చో అనే ఒక సినిమాకి ఫస్ట్ మ్యూజిక్ చేశాడు తమన్ నిజానికి తమన్ బ్యాక్గ్రౌండ్ చూస్తే వాళ్ళు ఫ్యామిలీ తెలుగు వాళ్ళే వాళ్ళు గంటసాల బలరామయ్య అని మన తెలుగు ఫిల్మ్ డైరెక్టర్ ఒకప్పుడు నాగేశ్వరరావుతో సీతారాం జననం బాలరాజు ఇలాంటి చాలా సినిమాలు ఆయన చేశారు డైరెక్టర్ వాళ్ళ మనవుడు అనమాట తమన్ ఎస్ఎస్ తమన్ అంటే అసలు అంటే పూర్తి పేరు అయితే ఘంటసాల సాయి తమన్ అనమాట ఇతని పేరు వాళ్ళ నాన్న శివకుమారు సో శివకుమార్ పేరుని కూడా యాడ్ చేసుకున్నాడు ఆయన తమన్ శివకుమార్ అని తమిళ కల్చర్ ఏంటంటే తండ్రి పేరు యాడ్ చేసుకుంటారు అలాగా ఈ అబ్బాయి కూడా తమన్ అని పెట్టుకున్నాడు యాడ్ చేసుకున్నాడు యాక్చువల్గా సాయి శ్రీనివాస్ అబ్బాయి పేరు గంటశాల సాయి శ్రీనివాసు తమన్ అని పేరు మార్చుకొని పక్కన శివకుమార్ పెంచుకొని ఎస్ఎస్ తమన్గా పెట్టుకున్నాడు వీళ్ళ నాన్న శివకుమార్ గారు డ్రమ్ డ్రమ్మర్ అనమాట దాదాపు చక్రవర్తి గారి దగ్గర ఐదు ఆరు వందల సినిమాలకి డ్రమ్ డ్రమ్స్ చేశాడు అతను సో అందువల్ల ఈ అబ్బాయి చైల్డ్ ప్రాడిజి తమన్ మూడేళ్ళ వయసులోనే డ్రమ్స్ ప్లే చేయడం నేర్చుకున్నాడు సో ఆ తర్వాత శంకర్ సినిమా బాయ్స్లో రోల్ ఒకటి ప్లే చేశాడు యాక్ట్ చేశాడు దాని తర్వాత మ్యూజిక్ వచ్చాడు ఇక్కడ మన కోటి రాజ్ కోటి దగ్గర పనిచేశాడు కేర్వాణి గారి దగ్గర ఒక ముప్పై సినిమాలకి చేశారు సో దాని తర్వాత టూ థౌజండ్ ఎయిట్లో బీబత్సో అని తమిళ్లో ఒక సినిమా చేశారు తెలుగులో కిక్ రవితేజ సినిమాతో వచ్చారు అయితే ఈ మధ్య ఏం జరిగిందంటే దేవిశ్రీ ప్రసాద్కి ఇటు త్రివిక్రమ మధ్య చెడింది ప్రాబ్లమ్స్ వచ్చాయి దాంతో పోటీగా తమన్ని తీసుకొచ్చాడు త్రివిక్రమ్ అయితే తమన్తో నాకు తెలిసి నా ఫ్రెండ్స్ కొంతమంది తమన్తో కలిసి వర్క్ చేశారు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎప్పటి నుంచో ఫర్ ఎగ్జాంపుల్ దశరథ్ అనే డైరెక్టర్ ఉన్నాడు ఆయన ఒక వర్క్ చేశాడు అసలు తమ్మనే అప్పట్లోనే పదేళ్ళకు ముందు నేను చెప్తుండేది దాని కో డైరెక్టర్ నా ఫ్రెండ్ అనమాట అతను నాకు అప్పుడు చెప్పేవాడు ఇట్లా విషయాలు తమంత ఎలా ఉంటుందంటే ఎవరి టూని ఇంకొరికే ఇచ్చేస్తూ ఉంటాడు అంత కనిపి అంత బిజీ అతను పోతే ఆల్వేస్ బిజీగా ఉంటాడు ఇంకేదో దానికి సినిమా చేసిన దానికి మనకి ఇచ్చేస్తూ ఉంటాడు టూన్స్ అందుకని డైరెక్టర్ వెళ్ళి చెన్నైలో కూర్చొని అదే పనిగా అతను టైం ఇచ్చినప్పుడు వెళ్ళి అంతవరకు వెయిట్ చేసి పది రోజులు ఇరవై రోజులు వెయిట్ చేయాలి కానీ అక్కడే ఉంటే ప్రెజర్ ఉంటుంది కాబట్టి పోయి అక్కడ కూర్చోవాలి చెన్నైలో దగ్గరుండి వర్క్ చేయాలి చాలా కష్టము అనేది పదేళ్ళకు ముందే చెప్పాడు ఇటీవల వన్ ఇయర్ బ్యాక్ ఇంకొక ఫ్రెండ్ రైటరు అతను తమిళ తెలుగు సినిమా ఒకటి చేశారు తమన్న మ్యూజిక్ డైరెక్టర్గా దాదాపు ముప్పై కోట్ల బడ్జెట్ సినిమా అది ఆ సినిమాకి తమన్న మ్యూజిక్ అయితే అసలు ఆరు నెలల పాటు ఆ సినిమా లేట్ అవ్వడానికి తమనే కారణం అసలు ఎప్పుడు ఎవరు ఫోన్ చేసినా ఈవెన్ ప్రొడ్యూసర్ కూడా పెద్ద ప్రొడ్యూసర్ దానికి ప్రొడ్యూసర్ ఫోన్ చేసినా తీసేవాడు కాదు ఫోన్ తీసేవాడు కాదు డైరెక్టర్ని కేర్ చేసేవాడు కాదు ఓన్లీ ఆ హీరోకి మాత్రమే రెస్పాండ్ అయ్యేవాడు ఫోన్ తీసేవాడు అంతే కానీ లిరిక్స్ టూన్స్ ఇచ్చేవాడు కాదు సో దానివల్ల ఆరు నెలలు పాటు ఆ సినిమా పెండింగ్లో పడిపోయింది సో ఆరు నెలలు పెండింగ్ అంటే ఒక సినిమాకి ప్రొడ్యూసర్కి చాలా లాస్ అవుతుంది సో ఇది తమన్ యాటిట్యూడ్ అనమాట అంటే ఏంటంటే నువ్వు బిజీగా ఉన్నావు ఓకే బిజీగా ఉన్నప్పుడు నువ్వు ఒప్ ఒప్పుకోకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒప్పుకొని ఇలా ఎందుకు ఇబ్బంది పెడుతున్నాడు అని ఫస్ట్ ప్రశ్న సెకండ్ ప్రశ్న అలాంటి అత్తన్న దగ్గరికి వీళ్ళెందుకు వెళ్తున్నారు అంత బిజీగా ఉంటే అనేది సెకండ్ ప్రశ్న సో ఈ రెండు వైపులా ప్రాబ్లం ఉంది చాలాసార్లు ఏంటంటే ఇండస్ట్రీలో ఎవరు హిట్ అయితే ఎవరు బిజీ అయితే వాళ్ళ వెనక అందరూ గుర్రెలాగా పడతారు చాలామంది టాలెంటెడ్ ఖాళీగా ఉండొచ్చు వాళ్ళ దగ్గరికి వెళ్ళరు ఒక సెంటిమెంట్ ఎవరికి సక్సెస్ వస్తే అతను ఎంత బిజీగా ఉన్నా అతను ఎన్ని ఇబ్బందులు పెట్టినా వెళ్తారు నేను ఒక ప్రొడ్యూసర్ని ఇదే అడిగాను ఎందుకు మీరు అలా వెళ్తారంటే ఆయన లాజిక్ ఏందంటే సక్సెస్ అంటే మాకు మార్కెట్లో డిమాండ్ ఉంటుంది ఫలాని తమన్ మ్యూజిక్ అనగానే మాకు మార్కెట్లో కొంత సినిమాకి ఫైనాన్సులు ఫైనాన్స్ ఇస్తారు డిస్ట్రిబ్యూటర్లు ముందుకు వస్తారు ఇవన్నీ ఉంటాయి అనేది కొద్ది రోజులు భరిస్తే పోతుందిలే ఎన్ని రోజులు భరించిపోతాం జీవితాంతం భరించం కదా ఒక మూడు నెలలో ఆరు నెలలో భరించాలి భరించేద్దామని మేము ప్రిపేర్ అవుతామని ఆయన చెప్పాడు సో ఇలా ఒక మార్కెట్ అనేది అందరినీ నడిపిస్తూ ఉంటుంది అందరూ దాంట్లో బందీలు మహేష్ బాబు అయినా బందీనే తమనైనా బందీలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ